హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోనే ఎంతో చిక్కనైన గ్రేవీ పెట్టాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా ఫ్రెష్గా నీట్గా రెడీ చేసుకున్న చేపలను తీసుకునేసి అందులో చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక కారం కూడా వేసుకుందాం. కారం వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఒక నిమ్మకాయని రెండు దెబ్బలుగా చీల్చుకునేసి విత్తనాలు తీసి రసం పిండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పిండుకున్నాక ఇప్పుడు మిక్స్ వేసుకుందాం. ముక్కలకన్నిటికీ బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక అరగంట సేపు మనం ఊరబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే మరొక బౌల్ తీసుకునేసి చింతపండు తీసుకుందాం. అదొక బాల్ సైజ్ ఉంటే బాగుంటుంది. దాన్ని ఈ విధంగా విడదీసి ఇప్పుడు మనం నీళ్లు పోస్తే ఏంటంటే తొందరగా నానే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. పక్కన పెట్టుకునేసి మరొక మిక్సీ జార్ తీసుకునేసి అందులో టమాటాలు పెద్దగా కట్ చేసుకునేసి అవి వేసి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాం, ఎందుకంటే చేపలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు చేపల్ని అందులో వేసుకుందాం. ఊరబెట్టుకున్న చేపల్ని వేసుకునేసి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ కానీ జాగ్రత్తగా ఇరిగిపోకుండా చూసుకోండి. ఇరిగిపోతే కొంచెం అంత బాగుండవు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చూసుకునేసి ఒక మంచి ఒక కలర్ వచ్చే విధంగా చూసుకునేసి ఈ విధంగా కలర్ వచ్చాక ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అంటే ఇప్పుడు అంటే మామూలుగా ఫ్రైలోకి 100% ఫ్రై కావాలి, కానీ ఈ కూరలోకి మాత్రం 100% అవసరం లేదు. ఒక 75% అంత మందం ఉడికితే చాలు, ఫ్రై అయితే సరిపోద్దన్నట్టు. ఆ విధంగా అయ్యాక ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదే ఫ్యాన్లోనే అదే నూనెలోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు, చిన్నగా దొరుకుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఓకేనా ఫ్రెండ్స్, అల్లం ముక్కలు కూడా అదే విధంగా చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు వీటిని వేసేసి వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం చిన్నగా సన్నగా దొరుకున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా అందులో వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా కలర్ మారేంత వరకు ఫ్రై కానిచ్చుకుందాం. ఈ ఎర్రగడ్డలు కూడా తొందరగా కరిగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరుచుకునేసి వేసుకునేసి కరివేపాకు కూడా నీట్గా ఉండేది చూసి వేసుకుందాం. మంచి స్మెల్ వచ్చేదైతే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకునేసి ఇది కూడా బాగా ఉడికే విధంగా చూసుకోవాలి. తొక ఉడికే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. వేగినాక ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. కారం వేసుకున్నాక ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ వేసుకుని గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కాసేపు అలా కలబెట్టుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి లైట్గా ఇందాక చేపల గిన్నెలో నీళ్లు పోసుకునేసి అందులో వేస్తే ఏంటంటే ఇప్పుడు మసాలాలు బాగా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఈలోపు చింతపండుని రసం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగా ఈ విధంగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మూత తీస్తే చూడండి నూనె మొత్తం పైకి తేలే విధంగా వచ్చింది కదా. ఇలా వస్తే బాగా ఉడికినట్టు, కానీ అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాలి సహాయంతో చింతపండు రసాన్ని కూరలో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే తొలకలు పీసులు అలాగే రాకుండా ఉండటానికి. ఈ విధంగా వేశాక ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టి బాగా మరిగేంత వరకు ఉడకనివ్వాలి. పులుసు మొత్తం బాగా మరగాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని, ఆ చేపల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇరిగే అవకాశం ఉండదు, చేప గట్టి పడింది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎక్కువ శాతం ఇరిగే అవకాశం ఉండదు, అయినా కూడా ఇరగవు అని చెప్పేసి మనం గిండి పెట్టి ఎలాంటి వాళ్ళని కలగట్టకూడదు. ఇప్పుడు అన్నీ పెట్టాక మూత పెట్టి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి ఆ కూరలో ఈ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా. చూడండి
ఎంత నీటిగంటే అంత నీటిగా వస్తుంది. పులుసు కానీ ప్రతి ఒక్కరు కూడా చిక్కబడి మంచి గ్రేవీగా మంచి కలర్ఫుల్గా ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది తింటుంటే మాత్రం ఏమన్నా రుచి ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా అనుకునేసి కానీ గెంటి పెట్టి మాత్రం కలబెట్టద్దు. ఇంత కలర్ఫుల్గా, ఇంత టేస్టీగా, ఇంత గ్రేవీగా, ఇంత చిక్కగా, అంత మంచిగా అవుద్ది. కాకపోతే ఏంటంటే చూడండి, ముక్క కూడా ఎంతం నీట్గా తింటుంటేనే నోట్లో కరిగిపోద్ది. పులుసు కూడా ఒక్క ముద్ద తినేవాళ్ళు ఒక ప్లేట్ తినాలి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్.